రాత్రి ఆఫీస్ కు వెళ్లి సంతకం పెట్టి ఇంటికి వచ్చేసి నెల తిరిగేసరికి వేలకు వేలు జీతాలు తీసుకునే వాళ్ళని మన చుట్టుపక్కల చాలా మందినే చూస్తుంటాం. సెలవు పెడితే ఎక్కడ జీతం కట్ చేస్తారో అని పొద్దున్నే ఆఫీస్ కు వెళ్లి సంతకం పెట్టి అటు నుంచి అటు బయటికి వెళ్లిపోయే వాళ్ళను చూస్తుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సారు మాత్రం అలా కాదు. బడికి వెళ్ళకుండా పాఠాలు చెప్పకుండా కూడా ఆయనకు జీతం ఇచ్చింది అంట ప్రభుత్వం. అయితే అలాంటి డబ్బులు వద్దని వెనక్కి ఇచ్చేశాడు ఈ మహానుభావుడు. అది కూడా 1000 10000 కాదు, ఏకంగా 24 లక్షల రూపాయలు. కరోనా కారణంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ హాజరైంది అరాకురా విద్యార్థులే. పాఠాలేమీ చెప్పలేకపోయాను అంటూ తన 33 నెలల వేతనాన్ని తిరిగిచ్చేశారు ఓ కాలేజ్ ప్రొఫెసర్. విద్యార్థులకు పాఠాలు బోధించకుండా జీతం తీసుకునేందుకు తన మనస్సాక్షి అంగీకరించలేదంటూ దాదాపు 24 లక్షల రూపాయలను వెనక్కిచ్చేశారు. నిజాయితీకి నిలువటద్దంగా నిలిచిన ఆయన పేరు లరన్ కుమార్. పనిచేసేది బీహార్ ముజఫర్పూర్లోని ఓ ప్రభుత్వ కళాశాలలో. బీహార్కు చెందిన 33 ఏళ్ల లలన్ కుమార్ ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి హిందీలో మాస్టర్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి, ఎంఫిల్ చేశారు. చదువు పూర్తయిన తర్వాత ముజఫర్పూర్లోని నితీశేశ్వర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశారు. ఇది బిఆర్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల. 2019 సెప్టెంబర్లో లలన్ ఉద్యోగంలో చేరగా ఆ తర్వాత కొన్నాళ్ళకే కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ రావడంతో కాలేజ్ మూతపడింది. ఆన్లైన్ క్లాసులు జరిగినప్పటికీ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో లలన్ తన 2 ఏళ్ల 9 నెలల వేతనాన్ని బీఆర్ఏబియూ యూనివర్సిటీ రిజిస్ట్రార్కు తిరిగిచ్చేశారు. ఈ సందర్భంగా లలన్ మాట్లాడుతూ, ఈ కాలేజీలో చేరినప్పటి నుంచి ఒక్కరోజు కూడా పూర్తిగా పాఠాలు బోధించలేకపోయాను. పాఠాలు చెప్పినప్పుడు జీతం తీసుకునేందుకు నా అంతరాత్మ అంగీకరించలేదు, అందుకే వేతనాన్ని తిరిగిచ్చేస్తా అని తెలిపారు. ఈ 33 నెలలకు 23,82,228 రూపాయల వేతనాన్ని తీసుకోగా ఆ మొత్తాన్ని లలన్ చెక్కు రూపంలో తిరిగిచ్చారు. అతడి చర్యను బీఆర్ఏబియూ రిజిస్టార్ అభినందించారు. అయితే లలన్పై విమర్శలు కూడా వస్తున్నాయి. ఆయన ఇటీవల పీజీ డిపార్ట్మెంట్లో బదిలీకి అభ్యర్థిని పెట్టుకున్నారని, దీనిలో భాగంగానే యూనివర్సిటీపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడ్డాడని నితీశేశ్వర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆరోపించారు. అయితే లలన్ క్లాసులకు పిల్లలు హాజరు కాకపోవడంతో బీఆర్ఏబియూ యూనివర్సిటీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని ప్రిన్సిపల్కు ఆదేశించినట్లు కూడా సమాచారం. నితీశేశ్వర్ కాలేజీలో దాదాపు 3000 మంది విద్యార్థులు చదువుతుండగా ఇందులో 1100 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులున్నారు. లలన్ ఒక్కడే ఈ కాలేజీలో రెగ్యులర్ హిందీ టీచర్. అతడితో పాటు మరో గెస్ట్ లెక్చరర్ అప్పుడప్పుడు కళాశాలకు వస్తూ ఉంటారు. కాగా విమర్శలు తోటి వాళ్ళ నుంచి వచ్చినా చేసింది మాత్రం చాలా మంచి పని అని పొగుడుతున్నారు నెటిజన్స్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి.